పదిహేనేళ్లుగా అదే లక్ష్యం, అదే గమ్యం. 2007 నుంచి 2022 వరకు మొత్తం 15 ఏళ్ల కాలంలో ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేశాం. అనుక్షణం ప్రజా సంక్షేమమే తలచాం. ఇంతటి సుదీర్ఘమైన ప్రయాణంలో సంస్థ అభివృద్ధికి సహకరించిన వారు ఎందరు? సామాన్యులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, వ్యాపారవేత్తలు, ఇంకా వివిధ రంగాల ప్రముఖులు, ఇలా ఎందరో TV5 కార్యాలయానికి వచ్చారు. తమ విలువైన అభిప్రాయాలను ఛానల్తో పంచుకున్నారు. సమకాలీన అంశాలపై జరిగే చర్చల కోసం ఎంతోమంది అనలిస్టులు, గెస్టులు TV5 ఆఫీస్కు విచ్చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు TV5 చైర్మన్ బిఆర్ నాయుడు. ఈ పయనంలో తనతో కలిసి పనిచేసిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఛానల్ను ఆదరించి వారి హృదయాలలో చోటు కల్పించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. TV5 ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 2, 2007లో ఈ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీద ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని ఒడిదుడుకులకి తట్టుకొని ఈ 15 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ ఛానల్ రన్ చేయటం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ ప్రారంభించినప్పుడు శ్రీ వాసిరెడ్డి శివరామ ప్రసాద్, అతను బ్రహ్మానందరెడ్డి మన మాజీ ఎడిటర్, వారు కీర్తిశేషులు ఇప్పుడు, అదేవిధంగా కన్నిగంటి శ్రీనివాసరావు, అదేవిధంగా విజిత, మేమందరం కలిసి ఒక టీంగా కలిసి ఈ TV5ని పునాదులు వేశాము. మేమందరం కలిసి ఇంకా చాలామంది ఉన్నారు. అదేవిధంగా TV5 ఈరోజు ఇంత పాపులర్ అవటానికి ఒక కారణం ఆర్పి పట్నాయక్, మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు వస్తున్నటువంటి మన మ్యూజిక్ ఏదైతే ఉందో అది ఆయన కంపోజ్ చేసింది. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల పాటు TV5 స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో దేవీ వైభవం, వైకుంఠ వైభవం అనే ప్రోగ్రామ్స్తోని శ్రీ మాడుగుల నాగపని శర్మ గారు ఏకదాటిగా ఆయన పర్ఫామ్ చేయటం జరిగింది. అదేవిధంగా గద్దర్ గారు కొన్ని సంవత్సరాల పాటు నీ పాట నే వస్తున్నాననే ప్రోగ్రాం బ్రహ్మాండంగా పాపులర్ అయింది. అదేవిధంగా విమలక్క, ఆమె కూడా బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వటం జరిగింది. ఇక కల్వకుంట్ల కవిత గారు MLC, ఆమె బతుకమ్మ స్టార్ట్ చేసినప్పుడు ఆమెకి TV5 చేదోడు వాదోడుగా ఉండి దాన్ని పాపులర్ చేయటానికి దోహదపడిన వారిలో TV5 మొట్టమొదటిది. అదేవిధంగా నీ పాటనే వస్తున్నా అనే దానికి డైరెక్ట్ చేసి రాజకీయ బేతాళం అనే ఒక ప్రోగ్రాం డిజైన్ చేసి కొన్ని సంవత్సరాల పాటు నడిపి దాని సృష్టికర్త డాక్టర్ ఎన్ శివప్రసాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు, వారు కూడా ఇప్పుడు కీర్తిశేషులయ్యారు. వీళ్ళందరికీ పేరు పేరిన నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయటం నా విధి, నా బాధ్యత. స్టార్టింగ్లో TV5 లోగో విషయంలో ఇబ్బందులు వచ్చినప్పుడు మాకు చేదోడు వాదోడుగా ముందుండి దాన్ని ప్రాబ్లమ్స్ ఢిల్లీ లెవెల్లో సాల్వ్ చేసినటువంటి శ్రీ కావూరి సాంబశివరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా దగ్గుపాటి పురంధేశ్వరి గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా జట్టి కుసుమ్ కుమార్ గారు, వీళ్ళందరి ప్రోద్బలంతో మళ్ళీ మనం ఆ TV5 లోగోని వెనక్కి తెచ్చుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా KTR గారు TV5 యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది TV5 యూట్యూబ్ ఛానల్. వారికి కూడా వారి చేత మీద ప్రారంభించారు కాబట్టి ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందనేది నేను భావిస్తున్నాను. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక TV5 అభిమానిగా ఉంటూ వస్తున్నారు. వారు కొన్ని విషయాల్లో కూడా మాకు వెన్నుదట్టి ప్రోత్సహించిన రోజులున్నాయి. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టార్టింగ్లో మనం TV5 పెట్టినప్పుడు మాకు బ్యాంక్ లోన్ కావాల్సి వస్తే అనురాధ అని AGM అయ్యి ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లెవెల్ వెళ్ళి ఆమె రిటైర్డ్ అయ్యారు. ఆమె ఆ రోజుల్లోనే మాకు ఈ బ్యాంక్ లోన్ ఇవ్వటం ఆమెని ఎన్నడూ మర్చిపోలేని సంఘటనలు.
వితిన్ 10 డేస్లో ఆమె మనకి లోన్ ఇవ్వటం జరిగింది. ఆమెకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పటి వరకు నాకు అన్ని విధాల సహకరించినటువంటి మా డాల్ఫిన్ బాబురావు, ఆయన చందానగర్లో ఉంటారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఈరోజు ఇక్కడ ఉన్నదంటే దానికి ముఖ్యమైనటువంటి కారకులు మా గురువుగారు అయినటువంటి శ్రీ కోగంటి వీర్రాజు గారు, వారు కూడా బిహెచ్ఎల్లో ఉంటారు. వారు రాత్రి పగలు కష్టపడి ఈ భవనాన్ని నిర్మించడంలో ఎంతో తోడ్పడ్డారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా నాకు చేదోడు వాదోడుగా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నాకు అన్ని రకాలుగా సహాయపడుతున్న మనోజ్ కుమార్ జైన్, వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. TV5 అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టి హరీష్ రావు గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వివిధ సందర్భాల్లో TV5 కార్యాలయాన్ని సందర్శించినటువంటి వాటి వారిలో ముఖ్యులు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు, అలాగే శ్రీ అమిత్ షా గారు, జయరాం రమేష్ కాంగ్రెస్ నాయకులు, అక్కినేని నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, నిర్మలా సీతారామన్ గారు, కిషన్ రెడ్డి గారు, బీజేపీ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇలాంటి ఎందరో ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యాలయాన్ని సందర్శించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ మా ప్రోగ్రామ్ న్యూస్ క్యాన్ కానీ, టాప్ స్టోరీ కానీ, లేకపోతే బిగ్ న్యూస్ కానీ వీళ్ళందరూ పిలవగానే వస్తున్నటువంటి ఈ అనలిస్టులు, ఈ గెస్ట్లకి వీళ్ళందరికీ కూడా, అదేవిధంగా బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి కానీ వీళ్ళందరికీ పిలవగానే ఇన్నేళ్ల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పటి వరకు TV5 ఆదరించిన ప్రకటనకర్తలు ఎవరైతే ఉన్నారో, అడ్వర్టైజర్స్, వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మొట్టమొదటి నుంచి ఇప్పటిదాకా TV5లో సుమారు 200 మంది 15 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. వాళ్ళకి, తర్వాత ఇక్కడి నుంచి మానేసి వేరే సంస్థల్లో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పటి వరకు TV5ని ఆదరించిన ప్రేక్షకులందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు ఏ విధంగానైతే TV5ని ఆదరించారో ఇక మీదట కూడా ఆదరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి వేరు పేరున ధన్యవాదాలు.